చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టేందుకు మనందరికీ కూడా రోజుకు ఒక కొత్త సినిమా చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకరోజు సినిమా భాగంలో, ఒకరోజు సినిమాలో ఏమంటాడు, ఒకరోజు సినిమాలో విమానం ఎక్కి చెన్నైకి పోతాడు. సినిమా పేరు ఏం పేరు తెలుసా? స్టాలిన్తో సాంబార్ ఇడ్లీ తింటావులా చంద్రబాబు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఇంకొక రోజు ఇంకొక సినిమా చూపిస్తాడు. ఇంకొక రోజు విమానం ఎక్కి కర్ణాటకలో ఉన్న కుమారస్వామి దగ్గరికి పోతాడు. అదే కర్ణాటక పక్కన అనంతపూర్ జిల్లా కరువుతో అల్లాడుతా ఉంది, అక్కడికి పోడు. కానీ కుమారస్వామి కర్ణాటక దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏమంటాడు సినిమా? కుమారస్వామితో కాఫీ తాగుతా ఉన్న చంద్రబాబు, మరో సినిమా. అందరు తాగడు. ఇవాళ ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మనకు నాగావళి మీద, వంశధార మీద మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు. నాలుగేళ్లుగా, నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన దగ్గరికి పోయి ఆయనను కనీసం అడిగి వచ్చి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఎప్పుడు చేయలే ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ పెద్ద మనిషి విమానం వేసుకుని ఏకంగా ఎక్కడికి పోతాడు? కలకత్తాకు పోతాడు. సముద్రం దాటిపోయి పోయేమంటారు అక్కడ కొద్దిగా సినిమా. మమతా బెనర్జీతో భోజనం చేస్తా ఉన్న చంద్రబాబు, రోజుకొక సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉండేది ఒక్కటి, నాలుగేళ్లుగా, ఐదేళ్లుగా, ఈ దాదాపుగా ఐదేళ్లుగా, ఐదేళ్ళు అయిపోవస్తా ఉంది, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూడండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు వేసింది మనకు మేలు చేయమని చెప్పి, మనల్ని బాగా పాలించమని చెప్పి మనకు ఓటు వేస్తే ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నది ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన పాలన మీద ఓట్లు పడితే ఆయనకు డిపాజిట్లు రావాల సంగతి ఆయనకు తెలిసి ఆయన ఇవాళ మనకు రోజుకొక డ్రామా, రోజుకొక సినిమా, రోజుకొక మోసం చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని నేను పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ పలానిది చేయకపోతే ఎన్నికల ప్రణాళికలో దాన్ని పెట్టి ప్రజలను ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అది జరగాలి అనంటే, ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనంటే అది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యే పని కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది.